హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఇందుస్ కిచెన్. ఎవరైతే నా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఇవాళ నేను మీకు ఒక మంచి ఓట్ స్మూతీ చూపించబోతున్నాను. ఎవరైతే డైట్ మెయింటైన్ చేయాలనుకున్నారో, ఎవరైతే స్లిమ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఈ ఓట్ స్మూతీని హ్యాపీగా తీసుకోవచ్చండి. ఇది దాదాపుగా 4 నుంచి 5 అవర్స్ వరకు మనకి ఆకలి ఉండదు. దీంట్లో ఓట్స్ ఉంటాయి, బాదం ఉంటుంది, యాపిల్ ఉంటుంది. సో మనకి చాలా మంచి హెల్దీ స్మూతీ అండి. నేనైతే నా వర్కౌట్కి వర్క్ వెళ్ళే ముందు ఒక వీక్లీ థ్రైస్ అయితే తీసుకుంటానండి. 4 నుంచి 5 అవర్స్ వరకు అసలు ఆకలి అనేది వేయదు. కాబట్టి లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఓట్ స్మూతీ కోసం మనము కావాల్సిన పదార్థాలండి, ఫస్ట్ యాపిల్స్ తీసుకున్నానండి నేను. సో నేను రెగ్యులర్గా బనానా కూడా యాడ్ చేస్తాను, కానీ నాతో అయితే ఇప్పుడు బనానా లేదు. సో నెక్స్ట్ డేట్స్ తీసుకున్నానండి, ఒక 3 డేట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక 10 ఆల్మండ్స్, ఐ మీన్ బాదం తీసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నానండి, దీన్ని ఏం నేను రోస్ట్ చేయలేదు. సో నెక్స్ట్ హనీ తీసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. థిక్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే 1 గ్లాస్ తీసుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్లో మనం ఫస్ట్గా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఓట్స్ వేసేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్మండ్స్ వేసుకుందాం. బాదం 1 టెన్ ఆల్మండ్స్ అయితే పడతాయండి. ఫస్ట్ దీన్ని మనం మిక్సీ పట్టేయాలండి. స్మూత్ పేస్ట్, స్మూత్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా ఉంటుందండి. నెక్స్ట్ 1 బై 1 మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేద్దాం. ఫస్ట్ నేనైతే డేట్స్ యాడ్ చేస్తున్నాను, 3 డేట్స్ తీసుకున్నాను. తర్వాత యాపిల్స్ వేసుకున్నానండి. నెక్స్ట్ నేను దీంట్లో 1 వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా కన్సిస్టెన్సీ ఎక్కువ వాటరీగా రావాలనుకుంటే ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్ యాడ్ చేశానండి. నెక్స్ట్ మనం హనీ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ తీసుకున్నాను. ఇంకా స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొక స్పూన్ హనీ యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసి మిక్స్ చేసేసుకున్నానండి. ఫైన్ పేస్ట్ లాగా రావాలి ఇది. ఇలా ఉంటుందండి మొత్తం యాడ్ చేసిన తర్వాత, మొత్తం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఈ విధమైన కన్సిస్టెన్సీ వస్తుందండి. ఈ పాయింట్లో మీరు కావాలంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ అయినటువంటి ఓట్ స్మూతీ రెడీ అయిపోయింది అండి. ఇది మనం వర్క్కి వెళ్ళే ముందు తీసుకుంటే మనకి 4 నుంచి 5 అవర్స్ వరకు అసలు మనకి ఆకలి అనేది ఉండదు. హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొచ్చు. ఎవరైతే డైట్ మెయింటైన్ చేయాలనుకున్నారో, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది తీసుకోవచ్చు అండి. అంతేనండి, ఇదే డెలీషియస్ హెల్దీ ఓట్ స్మూతీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.